వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగస్టు 10వ తేదీన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రపై పెత్తనం కోసం హైదరాబాద్ లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్ర పన్నుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకుంటున్నా అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటో అంతుచిక్కకుండా ఉందని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే ఊపందుకుందని సమాచారం. అయినా ఆంధ్రపై పెత్తనం కోసం హైదరాబాద్ లో ఉండి కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని, హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్ర పన్నుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ తాజా ట్వీట్ చూస్తుంటే 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని, ఆ సమయంలో నాటి ప్రతిపక్ష నేత ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హైదరాబాద్ లోనే ఉన్నారని, ఆ తర్వాత అంటే 2019 మార్చి 15వ తేదీ సాయంత్రం పులివెందులకు చేరుకుని తన చిన్నాన్న ఇంత దారుణంగా హత్యకు గురి కావటం, విశాఖ ఎయిర్పోర్టులో తనపై కోడికత్తుతో దాడి చేయటం వెనుక నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ పులివెందుల్లోని వైఎస్ వివేక మృతదేహం మధ్యే మీడియా ముందు వైఎస్ జగన్ ప్రకటించారని, ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఏ పార్టీ భారీగా లబ్ధి పొందిందో అందరికీ తెలిసిందేనని, ఇంకోవైపు వైఎస్ వివేక అత్యంత దారుణంగా హత్యకు గురైతే వైఎస్ వివేక గుండెపోటుతో మరణించారంటూ మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటలకి ఇదే విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చి మరీ గొంతు సవరించుకుని ప్రకటించారని, అయితే ఈ వివేక హత్య కేసు విచారణ సిబిఐ చేతిలోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్ గా మారి వివేక హత్య కేసులో పాత్రదారులు సూత్రధారులు ఎవరో వారి పేర్లు బయటకు పొక్కినా కూడా విజయసాయిరెడ్డి పేరు ఎక్కడ మాత్రం కనిపించలేదు. వినిపించలేదు అని, కానీ అదే విజయసాయిరెడ్డి ఇలా ట్వీట్ చేయటం చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందన్న ఓ చర్చ అయితే సదరు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే మళ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు నాటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో పునరావృతం అవుతాయా అంటే ఏమో అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అలా అయితే ఈసారి ఎవరు హత్యకు గురవుతారు? ఆ హత్యను ఆసరాగా చేసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎవరు ఏ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న ఊహాగానాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మళ్లీ హైదరాబాద్ వేదికగా ఆంధ్రపై పెత్తనం కోసం కుట్ర పన్నేవారు ఎవరై ఉంటారా అని సదరు సర్కిల్లోని వారు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులు తమ తమ యాత్రలతో ప్రజల్లోకి వెళ్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వేళ హైదరాబాద్ లో ఉండి విషం చిమ్మే కార్యక్రమం చేపట్టిన వారు ఎవరై ఉంటారా అంటూ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఓవైపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పైకి వెళ్తుంటే, మరోవైపు లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల వైపునకు వెళ్తుందన్న ఓ చర్చ సైతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతోంది. వైఎస్ షర్మిల హస్తం పార్టీలో చేరేందుకు ఇప్పటికే తన భర్త బ్రదర్ అనిల్ కుమార్తో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి చేరిందని, ఆగస్టు 12వ తేదీన ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు తెలుస్తోందని, మరి అలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీలోని అన్ని విషయాలు పక్కా క్లారిటీగా వివరించే విజయసాయిరెడ్డి ఈసారి మాత్రం ఇంతగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయటం ఎవరికీ అంతుబట్టని విధంగా ఉందన్న ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.